జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా దదాది స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాత సహగణ రఘునాథం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశా గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాణి ఆచాత్యదేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధువ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ఈనాటి వినోద కార్యక్రమం మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం రామజాచార్య చరిత్ర ఆఖరి ఎపిసోడ్ మనం చర్చించబోతున్నాం. దీంతో రామజ చరిత్రం అయిపోతుంది. సో మనం ఇందిటి వారం కురేష్లు శ్రీరంగానికి వెనక రావడం, ఆయనకి మందిర ప్రవేశం లేకుండా చేయడం అని చర్చించాం. తర్వాత కులతంగుడు కూడా మరణించాడు. ఆ విషయం రామానుజ చలువారు కూడా తెలిసింది. తెలిసిన తర్వాత రామానుజ చలువారు తిరుపతి వెళ్ళి గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఈలోపు ఇక్కడ కురేషుకి ప్రవేశం మళ్ళీ పునరుద్ధారం జరిగింది. పునఃప్రవేశం జరిగింది దానికి. అంచేత కురేషు మందిరంకి వెళ్తున్నాడు. వెళ్తూ రామానుజాచార్యులు వారి విరహంలో ఆయన సేవలు చేసుకుంటూ ఉంటున్నాడు. సేవలు చేయడం అంటే నీళ్ళు జల్లుతూ అవన్నీ కడగడం అని. అలా ఒకసారి ఆయన నీళ్ళు జల్లుతూ ఉంటుంటే తదీయ శేఖరులు అని చెప్పి ఒక చాలా నైష్టిక భక్తుడు ప్లస్ చాలా విద్వాంసుడు, పాండిత్యం అన్ని రకాల్లో ఆయన నిష్ణాతుడు. ఆయన వస్తాడు. కురేషు తెలియక నీళ్లు వేస్తాడు. అవి ఆయన మీద పడతాయి. వెంటనే ఆయన కోపం వచ్చి, ఒరు మూర్ఖుడా నీకు కళ్ళు కనబడవు ఏంటంటే అని అరుస్తాడు. అంటే కురేషు అంత వినయంగా, అవును అవును స్వామి, కళ్ళు కనపడ అందుండు కదా, అందుకు తిరిగి వేశాను, తప్పేపీ క్షమించని చెప్పి కాలు పట్టుకుంటాడు. పట్టుకున్నసరికి ఇది లేదు మూర్ఖుడు అది చెప్పి ఇంకా నీకు బుద్ధి లేదు, గుడ్డోడు అయితే ఇంట్లో బొమ్మలు కూర్చోవాలి, ఇలా చేస్తావా ఇలా చేస్తావు చెప్పి ఇవి తిట్టి ఇంకా వెళ్ళిపోతాడు.
ఈయన కురేష్ ఒక మాట అనుకున్నాను, తరం తాను నిందించుకుంటాడు, ఊరుకుని నేను అది చేసి చేసిన సేవలు సరిచేయను, తరం తాను నిందించుకుంటుంటాడు, క్షమించమని అన్ని అడుగుతాను సరే. ఆయన తదియ శేఖర్ల వారు క్షమించుకుంటా తిడుతూ ఉంటారు. అయితే ఇది అయిపోయిన తర్వాత కొన్ని కాలక్రమాన అది దైవనంలో ఏటో ఒక నెలల టైంలో ఆయన తన శరీరం నుంచి పెడతాడు తదియ శేఖర్లు. విడిచిపెట్టగానే యమదూతలు వచ్చి ఆయన యమలోకం తీసుకొస్తే యమరాజు ఆశ్చర్యపోతాడు, తన బట్టలు తిడతాడు, ఏ వైష్ణవుని తీసుకొచ్చేదంటే నేను పరమ వైష్ణవుడు, ఈయన యమలోకాన్ని తీసుకురావాల్సిన అవసరం అని తీటి తప్పు చేసి వెళ్ళి విడిచిపెట్టండి అని చెప్తాడు. వాళ్ళు భయపడిపోతారు. వెంటనే ఈ తదియ శేఖర్లు, అసలు ఏమి యమరాజు అయ్యా నువ్వు, ధర్మం నీతి అయ్యకుండా నాలంటే యమలోకాన్ని తీసుకొచ్చు, నరకానికి తీసుకొచ్చావు అని చెప్పి ఆయన మీద ఎగురుతుంటాడు. అప్పుడు యమరాజు అంటాడు, దీనికి ఒక కారణం ఉంది స్వామి, మీ దగ్గర మీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే మీరు కురేషులు వాళ్ళకి వారికి అపరాధం చేశారు, అటువంటి భక్తులకి మీరు చేసిన అపరాధం వల్ల మీరు ఈరోజు రావాల్సి వచ్చింది అనగానే ఆయనకు ధర్మం కురేష్ ఇంత గొప్పవాడా అని చెప్పి వెంటనే నేను వెనక్కి వెళ్ళి ఆయన క్షమాపణ అడుగుతానని చెప్పి అందుచేత మీరు ఈ నరకలోకం నుంచి బయటకి పడిపోవాలంటే మీరు తక్షణం మీకు అవకాశం ఇస్తున్నాను, మీరు వెళ్ళి కురేష్ వాళ్ళకి క్షమాపణ అడగండి అంటే అలాగే చెప్పి ఆయన పరిగెడు పరిగెడిన ఆత్మ పరిగెడు మళ్ళీ ఆయనకు వస్తుంది. వచ్చేటప్పుడు అప్పటికే దహన సంస్కారం చేసేస్తారు ఆయన శరీరానికి. అంచేత మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించడం అవును ఇంకేం చేయాలి ఎలాగా అని చెప్పి అనుకుంటుంటాడు. ఆలోచిస్తుంటే అక్కడ ఏదో ఒక శరీరం తీసుకొని చెప్పి చూస్తే అక్కడ ఒక చనిపోయిన పావురం ఉంటే ఆ పావురంలోకి ఆ శరీరంలో ప్రవేశించి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు క్షమాపణ అడుగుతానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆయన అక్కడ ఉంటాడు. ఈలోపు రామానుజాచార్య వారు మళ్ళీ తిరిగి వస్తారు. 12 సంవత్సరాలు ఆయన ఈ అజ్ఞాతవాసంలో ఉంటారు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఏమో శ్రీరంగానికి వస్తారు. కురేష్ను కలుస్తారు. కురేష్ని కలిసిన తర్వాత కురేష్ యొక్క ఆ అంధత్వాన్ని చూసి ఆయన రామాచార్య వారు హృదయం చలించిపోద్ది, ఎందుకంటే తన కోసం ఆయన తన నేత్రాలను ఇచ్చేసారన్న విషయం తెలిసి ఇంకా కన్నీటి మున్నీటిగా బాధపడుతుంటారు ఏడుస్తూ. కురేష్ కూడా తన విరహం ఎన్ని రోజులు రామానుజాచార్య వారిని కలవలేకపోయిన విరహంతో ఆయన ఆ ఆనందంలో ఆయన కూడా ఏడుస్తుంటారు, ఇద్దరు ఏడుస్తుంటారు. అది చూసి భక్తులందరూ గురు శిష్యుల మధ్య ఉన్న ప్రేమ బంధాలకి మేము అటువంటి నేను ఈ సంబంధ బాంధవ్యాలు చూడటం మా అదృష్టం, మేము భగవంతుని చూడాల్సిన అవసరం లేదు, ఇటువంటి వాళ్ళ దర్శనం ఈ యొక్క వ్యవహారాలు చూస్తే చాలు మా జీవితం ధన్యమైపోయిందని వాళ్ళందరూ జయ జయకారాలు కొడతారు ఇద్దరికి. ఈ విధంగా ఆయన రామానుజాచార్య వారు మొట్టమొదటిసారిగా 12 సంవత్సరాల తర్వాత రంగనాథ మందిరంలోకి వెళ్తున్నారు. కురేష్ ఒక పక్క, రెండో పక్క మురళి అంటారు అదే వాళ్ళిద్దరూ తీసుకుని వెళ్తున్నారు. కురేష్ ఎడగా మందిరంలో ప్రవేశించగానే ఒక పక్షి వచ్చి తన కాలమే పడుతుంది, కురేష్ కాలమే పడదు. అయ్యో పాపం కృష్ణుని ఇది పాపం కాలమే పడిపోయింది అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంటారు. అది వచ్చేసిన కాలు పట్టుకు కాలు మీదకే రాస్తుంటుంది, దీని నేను పాపం పాపం జీవుల్ని కాలుతో మాట తరలి కాలుతో తాకకూడదు అని చెప్పి ఆయన పక్కకి వెళ్తుంటాడు. అదంతా రామానుజాచార్య వారు చూస్తుంటారు, చూసి నవ్వుతుంటారు రామానుజాచార్య వారు. కురేష్ ఆందోళన పడిపోతుంటాడు, ఏంటి ఇది నేను నా కాలుతో తాకాల్సి వస్తుంది, ఇది అదే క్షమించమని చెప్పి ఇది నేనేం చేయాలి ఏదో పక్కన తీసిపెట్టాయని చెప్పి దూరం వెళ్తుంటాడు. అప్పుడు రామానుజాచార్య వారు కురేష్ అంటారు, కురేష ఇది మామూలు పావురం కాదు.
ఈ పావురం ఎవరు కాదు, తదే శేఖర్ల వారు తాను చేసిన అపరాధానికి క్షమాపణ అడగడానికి పావురం రూపంలో వచ్చారు. అంచేత నువ్వు ఆశీర్వదించి ఆయనకి ఈ శరీరం నుంచి మోక్షాన్ని ప్రసాదించి రామానుజ సెలవు చెప్తాడు. చెప్తే దానికి ఆయన ఆ పావురాన్ని తీసుకొని చేతి మీద చేసి మోక్ష ఆయన ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించగానే వెంటనే వైకుంఠ విమానం వచ్చి అది శేఖర్ల వారిని వైకుంఠానికి తీసుకెళ్ళిపోతుంది. సో ఈ విధంగా రామానుజాచార్యులు ఆయన తన ఏ జీవిలో ఏమున్నదో కూడా చూడగలిగారు. ఇంకా అక్కడ అయిన తర్వాత కురేషన్ చూసిన ప్రతిసారి రామానుజాల వారికి దుఃఖం ఆగడం లేదు. ఎందుకంటే అరే నా కోసం ఏం చేశారని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంటారు. అందుకని చెప్తారు ఇలా కాదు, మనకి వరదరాజు వరదరాజస్వామి అంటే వరాలు ఎవరండి వస్తున్నాయన రాజు లాంటి వాడు అని చెప్పి వరదరాజస్వామి దగ్గరికి వెళ్ళి నీ దృష్టి కోసం ప్రార్థిస్తాం పద అని చెప్పి దగ్గరని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి పద ఇద్దరు ప్రార్థిద్దాం, నువ్వు దృష్టి రావాలని ప్రార్థించు అని చెప్తాడు. ఇద్దరు వెళ్తారు, రామానుజాచార్యులు సురేష్ ఇద్దరు వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, వరదరాజస్వామి స్తుతిస్తూ ప్రార్థన చేస్తారంటే చేస్తారంటే చేసిన తర్వాత ప్రార్థించుకున్నప్పుడు ఈయన అంటాడు, కురేష్ అంటాడు, స్వామి నాలుగు రన్ అని ఆయన వ్యక్తే ఆ వ్యక్తే కులతుంగుడికి సలహా ఇచ్చింది మంత్రిగా ఉండి. నువ్వు ఇంతమందిని మార్చే బదులు రామాజాచార్యని ఒక్కరిని మారుస్తే మొత్తం అందరూ శివభక్తులు అయిపోతారని చెప్పి ఆ సలహా మీదకే ఆయన రామానుజాచార్యుల వారిని బంధించడానికి వచ్చాడు. దాని కారణంగా ఈయన అంధుడు అయిపోయాడు. ఇదంతా ఆ నాలుగు రాన్న వ్యక్తి యొక్క సలహా మీద జరిగింది. ఒక విధంగా ఆయన కారణం. అంచేత ఈయన వెళ్ళి తన దృష్టి కావాలని ప్రార్థించకుండా వెళ్ళి ప్రార్థిస్తాడు. ఎవరంటే ఆ నాలుగు రాను క్షమించి తండ్రి, అంటే తనకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు వచ్చేస్తారు. రామానుజాచార్య వారు మాట మళ్ళీ కాంచీపురం వచ్చాక వెనక్కి వచ్చిన తర్వాత అడుగుతాడు, సురేష్ ఏం ప్రార్థించావు అంటాడు. ఏం ప్రార్థించాను, నాలుగు రాను క్షమించి ప్రార్థించాడు. ఆశ్చర్యపోతారు, ఎవరు కారణంగా నువ్వు ఇస్తావో అటువంటి వ్యక్తిని నువ్వు క్షమించమని ప్రార్థించేవా, నిజంగా నువ్వు నాకు శిష్యుడు కాదయ్యా, నువ్వు నా గురువు, నాకు ఇటువంటి ఎన్నో నేర్పుతాను, నీ నుంచి ఎన్నో సుగుణాలను నేను నేర్చుకుంటున్నాను, ఎన్నో ఉత్తమమైన గుణాలను నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి ఆలింగనం చేసుకుని నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నీలాంటి వాడు నాకు శిష్యుడుగా దొరికాడు అని చెప్పి వాళ్ళిద్దరూ మళ్ళీ ఆలింగం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మళ్ళీ పంపిస్తాడు, మళ్ళీ మళ్ళీ శ్రీరంగం పంపిస్తాడు. మళ్ళీ ఈసారి నువ్వు వెళ్ళి నువ్వు నీ దృష్టి కోసం ప్రార్థించుకుని రావాల్సిందే. అది ఆయనకి ఇష్టం లేదు సురేష్కి. అయినా సరే గురువు ఆజ్ఞని తిరస్కరించడం లేదు కాబట్టి మళ్ళీ వెళ్తుంటాడు. వెళ్తూ దారిలో ప్రార్థిస్తూ ఉంటాడు, స్వామి ఈ లోకాన్ని చూసి ఇంకెన్ని ఎంత చూడాలి, ఏం చూసినా ఆ కష్టాలు అవి చూడాల్సిందే, నాకెందుకు ఈ లోకాన్ని ఈ భౌతిక జగత్తును చూసే దృష్టి నాకెందుకు, నాకు నిన్ను నా స్వామి అయిన రామానుజాచార్యులు చూడటం తప్ప ఇంకెవరిని చూడకూడదు, వాళ్ళ మీ ఇద్దరిని చూసే దృష్టిని మాత్రమే నాకు ప్రసాదించి అనుకుంటూ వేడుకుంటూ వేడుకుంటూ వెళ్తాడు. అంటే మనసులో అలాగే అది కోరుకుంటాను, అదే కావాలి, ఇవన్నీ ఇస్తూ ఇదంతా నాకు అవసరం లేదు అనుకుంటూ వెళ్తుంటాడు. అక్కడికి వెళ్ళి వరదరాజస్వామి గారికి వెళ్ళగానే వరదరాజస్వామి ముందే చెప్పేస్తాడు, నీకు నన్ను నీ నీ దైవం ఆరాధ దైవమైన రామానుజాచార్యుల వారిని చూసే దృష్టే కావాలి కదా, అదే నీకు ఇస్తున్నాను అని చెప్తాడు.
అనగానే కురేష్ వెళ్ళి కాలు పడిపోతాడు వరదరాజ స్వామి పాపం. ఎందుకంటే అప్పటికే చూడండి అన్నం ఆయన దృష్టి రావడం జరిగిపోతుంది. నువ్వు నా తండ్రివి, తండ్రికి తన బిడ్డకి ఏం కావాలన్న విషయం తెలుస్తుంది, అర్థం చేసుకుంటాడు. అలాగే నువ్వు నా మనసులో ఉన్న మాటను అర్థం చేసుకుని దాన్నే తీర్చావు, నేను ధన్యుని తండ్రి అని చెప్పి కాళ్ళు నమస్కరించి మళ్ళీ ఆయనకి అన్ని రకాల పరిచర్యాలు చేసుకుని వెనక్కి వచ్చేస్తాడు. మళ్ళీ రామాచార్య అంటారు, కురేష ఏం అడిగా ఉంటాడు, దృష్టి వచ్చిందా అంట. వచ్చిందంటాడు. ఏం ప్రార్థించావంటే చెప్పాను, చెప్తాడు అనమాట. నిన్ను పెరుమాలని, మీ పెరుమాలని నా పెరుమాలని తప్ప ఎవరిని చూడడానికి చూసే దృష్టి లేకుండా దృష్టి పెరుమనమో చెప్పి అడిగాను అంటాడు. అంటే మీ పెరుమాలు వరదరాజస్వామి, నా పెరుమాలు మీరు జత, మీ ఇద్దరిని చూసే దృష్టిగా ఉంటాడు. అప్పుడు అన్ని రంగనాథ్ దగ్గర తీసుకెళ్తాడు, చెప్తాడు రంగనాథ్ ఏ డ్రెస్ వేసుకున్నాడు ఏం చేశాడు అని అడిగితే అవును చెప్తాడు. ఓ అని చెప్పి ఆనందం దృష్టి వచ్చింది, ఆనందపడి. అప్పుడు కూడా ఏమి గురు భక్తి, మా ఇద్దరిని తప్ప ఇంకెవరిని చూడకూడదు అన్న ఇది ఉంది అని చెప్పి మళ్ళీ ఆయన చాలా లోపల ఆనంద రామానుచారి వారు ఆనందిస్తుంటారు. తర్వాత కురేష్ ఇంకా శ్రీ రంగనాథ స్వామిని ప్రార్థిస్తూ ఉంటాడు, నన్ను తీసుకెళ్ళిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వాలి. రంగనాథ్ అంటే అంత తొందర దేనికి అయ్యాడు అంటే, లేదు ఇంకా ఎన్ని ఎన్ని రోజులు ఈ జగత్తులో నేను కష్టపడాలి, పడింది చాలు, పర్మిషన్ నాకు ఇంకా. నువ్వు ఇక్కడ రామాచార్య వారు ఉన్నారు కదా, ఒంటరిగా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అంటే, అందుకనే తొందరపడుతున్నాను, ఆయన ఉంటుండగానే ఆయన పాదకమలాలని నా శిరస్సు నా మీద నా శిరస్సు ఆయన పాదకమలాల మీద శిరస్సు పెట్టి ఈ శరీరం విడిచిపెట్టాలి అనుకుంటున్నాను, అదే నా కోరిక అంటాడు. అనగానే రంగనాథ స్వామి ఇంకేమనలేక చూద్దాం వెళ్ళి వెళ్ళి రా అని చెప్తాడు. ఆ విషయం రామాచార్య తెలిసిపోద్ది, అంటే పూజల ద్వారా గార్లెండ్ పంపించి తన అనుమతిని పంపిస్తాడు, సమ్మతిని తెలియపరుస్తాడు. ఆ విషయం రామాచార్య తెలిసి రామాచార్య అంటే పిలుస్తాడు, పిలిచి ఏమిటో ఏవేవో కోరుకుంటున్నావాట, ఏవేవో చేస్తున్నావాట, ఏది విశేషం ఏంటి అంట, ఏముంది స్వామి ఇలా కోరుకున్నాను ఇలాగా అని ధైర్యం చెప్పేస్తాడు. ఇది కోరుకున్నది కాకుండా కోరుకున్నాను చెప్పి ఇంత ధైర్యంగా చెప్తున్నావు అసలు, ఆ కోరుకునే ముందు నన్ను అడగాలని కూడా నీకు లేదా, నా పర్మిషన్ తీసుకొని పడ లేదా, అడగకుండా నా పర్మిషన్ తీసుకొని నన్ను వెళ్ళిపోతున్నావు అంటే, నువ్వు ఇవన్నీ కోరుకుంటున్నావు అంటే, అప్పుడు అంటాడు శిష్యుడిగా ముందుగా వెళ్ళి గురువుకి అన్ని రకాల సదుపాయాలు చేసి ఆహ్వానించడం అనేది మన ఆనవాయితీ. అంచేత నేను కూడా అక్కడికి వెళ్ళి మీకు అన్ని అరేంజ్మెంట్ చేసి మీకు స్వాగతం చెప్పడానికి ముందు వెళ్ళాలి కదా స్వామి, అందుకని మీకు కోరుకుంటున్నాను. అది బాగానే ఉంది కానీ నన్ను గురువుగా పర్మిషన్ తీసుకోవాలని తెలియదు అంట, అందుకని తల దించుకుంటాడు. దించుకుని అంటే అలాగే ఆ విధంగానే ఆయన కొన్ని రోజులు వెళ్ళిపోతాడు, అది స్టోరీ మనకి. సో ఈ విధంగా కురేష్లు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అంటే అది వెళ్ళే విధానం ఉంది, మనం టైం అంటే లాస్ట్ చెప్తాం మళ్ళీ కురేష్లు ఏ విధంగా వెనక్కి వెళ్ళారండి, మనకు రామానుజాచార్య వారు కొంచెం చెప్పుకోవాలి కాబట్టి. సో అక్కడి నుంచి రామానుజాచార్య వారు ఒకసారి గోదాదేవి రాసిన తిరుప్పావాయుడు పాసరా చదువుతూ ఉంటారు. అందులో ఒక పాసరం వస్తుంది, ఆ పాసరంలో మధురాకు దగ్గరలో ఉన్న తెలిమాలిరం సోలై మల, ఆ పేరు మాకు చాలా కష్టమైన పేరు, కానీ మధురై దగ్గర అక్కడ ఒక దివ్యదేశం ఉంది, ఆ దివ్యదేశంలో ఉన్న స్వామి పేరు సుందరబాహు స్వామి. ఆ సుందరబాహు స్వామి ఆ పెరుమాళ్ళకి ఈమె ప్రార్థిస్తూ ఉంటారు, ఎవరు ఆండ గోదాదేవి ఏమనంటే,
నీకు నేను 100 కుండలతోటి పాయసాన్ని సమర్పించుకోవాలనుకుంటున్నాను. మరి నువ్వు వచ్చి ఎప్పుడు నన్ను స్వీకరిస్తావో అని. రామానుజాచారి వాళ్ళు ఆ పాత్ర చదువుతూ చదువుతూ ఆగిపోతారే. అమ్మవారు అలా కోరుకున్నారే, కానీ ఏనాడు కూడా జరగలేదు. ఆమె తల్లి చే ఆమె ఆమె చేతుల మీద స్వామికి ఏ రోజు కూడా తినిపించలేకపోయారు. తినిపించుకున్నానే ఆమె వెళ్ళిపోయింది. అంచేత ఆమె కోరిక తీర్చాలని చెప్పి ఈయన అక్కడికి వెళ్తాడు. ఎవరు రామాంచాలు అక్కడికి వెళ్ళి అమ్మవారికి 100 కుండలతోటి పాయసాన్ని 100 కుండలతో వెన్నని సమర్పిస్తాడు. సమర్పించి అక్కడి నుంచి శ్రీవల్లిపుత్తూరు అనేది గోదాదేవి యొక్క జన్మస్థానం. యాక్చువల్గా శ్రీవల్లిపుత్తూరు వెళ్ళి గోదాదేవిని దర్శనం చేసుకుంటారు. చేసుకోగానే గోదాదేవి ఆయన్ని కోయిల్ అన్నా అని పిలుస్తుంది. కోవిల్ అంటే శ్రీరంగం కోవిల్ అని పిలుస్తారు తండ్రి. కోవిల్ అన్నా అంటే కోవిల్లో నివసించే వాళ్ళు, అంటే శ్రీరంగ వాసి అని అర్థం. రెండో విధంగా కోవిల్ అన్న అన్న నాకు అన్నకు అన్న లాంటి వాడు, శ్రీరంగంలో నివసించే అన్నవే అని. సో గోదాదేవి శ్రీ రామానుజాన్ని అన్న అని పిలుస్తుంది అనమాట. అందుకనే అప్పటి నుంచి అక్కడి నుంచి రామానుజాలు వారికి ఇంకొక పేరు వచ్చింది, గోదాగ్రజుడు అని. అగ్రజుడు అంటే అన్న, గోదాదేవికి అన్న అని. సో ఆ విధంగా అక్కడి నుంచి ఆయన పేరు వచ్చింది. ఆమె ఎంతో నువ్వు మా కోరికను చెల్లికి చెల్లి కోరికను తీర్చినావు అన్నది నువ్వు అని చేత నీకు నేను చాలా చెప్పిన ఆమె ఇంకా సత్కరిస్తుంది. సత్కరించి ఆమె పంపిస్తుంది. ఈ విధంగా రామానుజాచార్యులు వారు గోదాదేవిని కూడా పూజించి మళ్ళీ వెనక్కి వస్తారు. అక్కడి నుంచి అక్కడ రామానుజాచార్యుడి ఒక శిష్యుడు ఉంటాడు. మర్చిపోయాను దీనికి ముందు. మరి ఎప్పుడైతే కులోత్తుంగుడు చనిపోయాడని చెప్పి తెలిసిందో, ఇంకా రామానుజాచార్యుల వారు తిరునారాయణపురం అంటే మేలుకొట్టాయి నుంచి వెనక్కి వచ్చారనుకుంటారు. వచ్చారనుకుంటే ఆ విషయం తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 12 సంవత్సరాలు ఆయన సాంగత్యం పొందుతున్నారు. ఒకసారి వదిలేయాలంటే వాళ్ళందరూ కూడా ఇంకా ఒప్పుకోరు, చాలా బాధపడుతుంటారు, చేస్తుంటారు. ఇప్పుడు రామానుజాచార్యుల వారు వాళ్ళ బాధకి మన బాధ చూసి అడుగుతారు ఏమంటే, ఒక పని చేయండి అని చెప్పి ఒక విగ్రహాన్ని తయారు చేయిస్తారు. రామానుజాచార్య విగ్రహాన్ని విగ్రహం తయారు చేసి ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం చేసుకొని ఆ విగ్రహం ఎంతో తేజవంతం అయిపోతుంది. దీన్ని మీరు ప్రతిష్ఠించి దీంట్లో మీరు నన్ను చూసుకోవచ్చు, ఈ విగ్రహానికి నాకు అంతరం లేదని చెప్పి చెప్పి వస్తారు. సో ఆ విధంగా అక్కడ చెప్పేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ రామానుజాచార్య వారికి ఒక ఒడుగ నంబి అని చెప్పి ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుని ఎంతంటే రామానుజాచార్యుడే ఆయన లోకం, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లోకం ఆయనకి ఇంకా. సో రంగనాథం ఒకసారి రంగనాథస్వామి ఊరేగింపుకి వచ్చిన ప్రతిసారి కూడా రామానుజాచార్యుల వారు రంగనాథస్వామిని చూస్తూ వెనక్కి నడుస్తుండేవారు. దానికి రెండు కారణాలు, ఒకటి అంటే రామానుజాలు ఆయన రంగనాథస్వామి చూడాలని ఒకటి, రెండోది స్వామికి వీపు చూపించుకోవడం, వెనకబాగు చూపించుకోవడం ఉద్దేశంతో. కానీ ఈ అడుగు నంబి రామానుజాచార్యులు వారిని చూస్తున్నారు చెప్పారు, అంటే వెనక స్వామిని ఎవరు రామానుజులు అక్కడ ఇక్కడ రామానుజులు చూస్తున్నారు చెప్పారు. అందరూ వచ్చారు, అరే అదేంటి నువ్వు స్వామివారికి వెనక వీపు చూపిస్తున్నావు, వెనక బాగు చూపిస్తున్నావు, పక్కకి పక్క నుంచి నిలబడు, సరిగ్గా నిలబడు అని చెప్పి అని అనేవాడు. నాకు పెరుమాళ్ళు రామానుజాచార్యులు, ఆయన లేని ఒక క్షణం నేను ఉండలేను,
ఆయన చూడండి, నచ్చి నా శ్వాస ఆగిపోతుంది. ఆయన దర్శనమే నా ప్రాణం. అంచేత నేను నడవలేను, అవసరం మీ స్వామిని తిరగమని చెప్పాను అండి. ఆ విధంగా అనేటప్పటికీ అది రామాంచ చాలా ఆనందిస్తారు స్వామి భక్తికి. సో మరోసారి అలాగే రామానుజాచార్య వారికి పాలు కాస్తున్నారు. పాలు కాస్తుంటే అదే సమయంలో మళ్ళీ రంగనాథ స్వామి ఊరేగింపుగా వస్తున్నారు. వస్తుంటే అందరూ దర్శనం చేసుకుంటున్నారు. రామానుజాచార్య వారు చూస్తారు, చూసి వడుగు నంబి లేడు, పిలిపించుకుంటండి లోపల చెప్తారు. చెప్తుంటే పరిగెడు శిష్యులు పరిగెట్టుకుని వెళ్తారు. వెళ్ళి వడుగు నంబి, వడుగు తొందరగా బయటికి రా, స్వామివారు వస్తున్నారు, ఏం చేస్తున్నారు దర్శనం చేసుకోమని చెప్పి. ఈయన మాత్రం కదలకుండా అక్కడ నిలబడి అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు, ఇంకా అలా చెప్పి మళ్ళీ వస్తారు. మళ్ళీ రాళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారండి. ఇది కదండి, అరే రావయ్యా, స్వామి స్వామివారు వెళ్ళిపోతున్నారు. మీ స్వామివారిని చూసుకుంటే మా స్వామివారి పాలు ఎవరు ఎవరు కాస్తారు, ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నారు? నాకు మా స్వామివారి పాలే ముఖ్యం అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. అందుకనే నేను కదలడం లేదు, ఇది అయ్యే వరకు నేను నాన్న చెప్తారు. అది రామానుజాలు తెలిసి రామానుజాలు వారు ఆయన యొక్క గురు భక్తికి చాలా ఆనందిస్తారు. మరోసారి రామానుజాచార్యులతో పాటు ఈయన ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణంలో ఒకసారి కావేరీ నదిని దాటాల్సి వస్తుంది. దాటాల్సి వచ్చినప్పుడు రామానుజాచార్యులు వారు కూడా ఆయన యొక్క గురువు గారైన యమనాచార్యులు, ఆయన మహాపూర్ణ, వీళ్ళ విగ్రహాలు ప్లస్ రామానుజాచార్యులు మరి వాళ్ళ విగ్రహాలు ఆయన యొక్క పెరాఫెరన్ ఇల్లేవన్నీ ఉండేవి, అది పట్టుకునే ఉండేవాడు. అలాగే ఈయన వడుగు నుండి రామానుజాచార్యుల వారిని ఒక విగ్రహం, పూజ సామాగ్రి అవి కూడా ఒక మూటలో ఉండేవి, రెండు మూటలు ఉండేవి. అయితే ఆయన ఎప్పుడు కూడా గురువు గారి యొక్క సామాన్లన్నీ తలనే పెట్టుకునేవాడు, తన సామాన్లు భుజానికి తగిలించుకుని వెళ్తుండేవాడు. అదే ఒకసారి ఏమైనా కావేరీ నది దాటవలసి వచ్చినప్పుడు కావేరీ నదిలో నీరు నీటి మట్టం పెరిగి ఎక్కువ ఉండడం చేత కాస్తున్నప్పుడు ఎలా పడుతున్న సంచి నీటి తగ్గిపోతుంది. అరే నీటి తగ్గుతుంది అని చెప్పి తీసి ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచిస్తారు, ఎక్కడ పెట్టాలి అని చెప్పి ఈ పైన మూట మీద పెడతారు. ఆ మూట అది రామానుజాచార్య చూస్తారు, ఏ వడుగు నుండి ఏం చేస్తున్నావు అంటాడు. ఏం చేశాను స్వామి అంటాడు. ఏంటి అంత అపరాధం, అపరాధం ఏం అపరాధం చేశాడు అంటాడు. కాదు అపరాధం కాదు ఏంటి, నా సామాన్లు అంటే నువ్వు పూజించే నీ సామాన్లు అంటే నా విగ్రహం, నా నిన్ను నన్ను పూజించే పారాఫెర్నియా ఎవరి మీద పెట్టావు? స్వామివారి పైన, స్వామివారి పేరు మీద నీ మీద పెట్టావు, నేను ఆడ మీద ఎలా కూర్చుంటాను అంటాడు. అంటే అప్పుడు అంటాడు ఏమంటాడు, మీ స్వామివారు తలవకూడదు కానీ మా స్వామివారు తలవాలా అని. మీకు మీ స్వామివారు ఎంత ఎంత గొప్ప ఆయన పైన పెట్టాలనుకుంటున్నారో అలాగే నేను నా స్వామివారిని కూడా పైనే పెట్టాను, ఇందులో అపరాధం ఏమవుతుంది. ఈ విధంగా వడుగు నంబి తన యొక్క గురుభక్తిని ప్రదర్శించుకుంటాడు. ఆ గురుభక్తికి ఆయన రామానుజాచార్యుల వారి అతి ప్రియ శిష్యుడు అయిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే రామానుజాచార్యుల వారు ఆ వడుగులను తీసుకెళ్తుంటారు. అయితే రామానుజాచార్యుల వారికి ఒక అలవాటు ఉండేది, ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా స్నానం చేసిన తర్వాత తిలకం పెట్టుకునేవాడు. ఆ అన్ని చోట్ల పెట్టుకున్న తర్వాత మిగిలింది అంటే మీ చేతిలో మిగిలిన దాన్ని తెలిసి వడుగు నంబికి తిలకం పెట్టేసేవాడు. ఒకసారి తిరుక్కురం అని చెప్పి, తిరుక్కురం అని చెప్పి తిరుక్కురం అనే ఒక ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఆ స్వామి దర్శనం చేసుకునే ముందు తిరుక్కురం గుడిలో ఉన్న స్వామికి, ఆ తిరుక్కురం నంబి ఆయన పేరు, ఆ స్వామి పేరు కూడా, ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి ముందు
కావేరి నదిలో స్నానం చేస్తాడు. స్నానం చేసి యథాతథంగా వచ్చి తిలకం పెట్టుకున్నాడు. మిగిలింది, మిగిలినప్పుడు వడుగు నంబి కాబట్టి వడుగా వడుగా అని పేరు పెట్టి పిలుస్తుంటారు. కానీ రామానుజాచార్య వారు స్నానం చేస్తున్నారు అన్న విషయం తెలియక వడుగు నంబి ఏం చేస్తారంటే, ఆయన స్వామి తయారయ్యి దర్శనంకి వెళ్ళేలోపు అక్కడ ఆమె ఇక్కడ ఈయనన్ని వంట చేయాలి కాబట్టి ముందే దీన్ని దర్శనం చేసుకొచ్చేస్తాను, దర్శనం గెలుపుతాను ఈ వడుగు నంబి. ఇక్కడ రామానుజాచార్య వారు స్నానం తీసుకొచ్చి వడుగా వడగా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే బొట్టు పెడదా ఉన్నాయి దానికి. ఇది ఆ వడుగు నంబి వడుగా సారీ వడుగు అన్నాను తిరుక్కురం నంబి, అదే స్వామి వారు. ఆయన వింటాడు, ఎప్పుడు ఈయన వింటున్నాడు, నేను లోకమంతా ఈయనకి జయజయలు పడుతుంది, లోకమంతా ఈయన శిష్యులు అవడానికి తహతలాడుతుంది, ఆ శిష్యుల్లో ఉన్న ఆనందం ఏంటో నేను కూడా పొందాలి, ఆ భాగ్యం నేను పొందాలని చెప్పి ఆయన వడుగు నంబి రూపంలో వచ్చేస్తాడు. వచ్చి నిలబడితే ఈయనేమో వడుగు నంబి అనుకొని బొట్టు పెట్టేస్తాడు. పెట్టేస్తే పెట్టించుకున్నాడు, వెళ్ళిపోయాడు స్వామి, వెళ్ళిపోయి మన మందిరం వెళ్ళిపోయాడు. ఈయన వస్తాడు నిజమైన వడుగు నంబి. వచ్చి నిలబడితే రామచంద్ర, అరే ఇప్పుడు నీకు బొట్టు పెట్టాను కదా, నీకు బొట్టు లేదైతే సరిగా అన్నాడు. నాకెక్కడ పెట్టాడు స్వామి, నేను ఇప్పుడే కదా వచ్చాను అంటాడు. ఇప్పుడు రావడం ఏంటి, నీకు ఆల్రెడీ బొట్టు పెట్టాను కదా, మరి ఇంత వచ్చింది ఎవరు అని ఆలోచిస్తుంటే ఈలోపు పుజారులు వస్తారు. పుజారులు తలపేసి చూసేదానికి అక్కడ బొట్టు సపరేట్ కొత్త బొట్టు కనపడుతుంది స్వామికి. వాళ్ళు వచ్చి రామాచార్య వారికి చెప్తారు, ఎటు ఈరోజు స్వామివారు కొత్త బొట్టు కనపడుతుంది, పచ్చిగా ఉంది, ఇంకా తడి కూడా ఆరలేదు అని. అప్పుడు అర్థమవుతుంది రామాచార్యకి, నా కోసం ఇలా వచ్చారని చెప్పి ఇల్లు తల్లి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని నమస్కారం చేసి, స్వామి ఏమిటిది ఏమిటి లేదా నువ్వు వచ్చి చేయించుకోవడం ఏంటి అన్నట్టు అంటే, అప్పుడు అంటాడు స్వామి, అంటాడు రామాచార్య నాకు అర్థం అవడం లేదు, నేను ఈ జీవుని ఉద్ధరించడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తాను, ఎంతో జ్ఞానోపదేశం చేస్తున్నాను, ఆయన సార్ ఎవరు కూడా నన్ను పట్టించుకోరు, అందరూ నన్ను సామాన్యుడుగా చూస్తారు, పెద్ద పట్టించుకోరు. నీకేటయ్యా, నీ వెనకాల అందరూ ఇంతమంది గౌరవిస్తున్నారు, ఇంతమంది శిష్యులు అయిపోతున్నారు, నేను జయ జయకారాలు కొడుతున్నారు, ఏంటి రహస్యం, నేను ఇన్ని ఇన్ని అవతారాలు ఎత్తి ఇన్ని పట్టుకుంటున్నా సార్, నేను పట్టించుకోవడం లేదు, నిన్ను మాత్రం అందరూ జయ జయకారాలు కొడుతున్నారు ఏంటి. దాని దగ్గర సీక్రెట్ ఉందంట. ఏంటో సీక్రెట్ ఉంది, దగ్గర మహామంత్ర మంత్రం ఉంది, ఆ మంత్రం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపించవచ్చు, ఆ మంత్రం వల్ల వీరందరూ నాకు ఆకర్షితమవుతున్నా అంటాడు. అవునా, ప్రజలు నాకు కూడా ఇవ్వచ్చు కదా అంటాడు. అంటే అప్పుడు అది ఇవ్వాలంటే గురు శిష్యులుగా ఉండాలి, ఆ సంబంధం ఉన్నప్పుడే ఇవ్వగలనంటాడు. అంటే పరీక్షంగా అయితే నువ్వు శిష్యుడు అవ్వాలి అని రామాచార్య చెప్తున్నావు. దానికి వెంటనే స్వామి ఏం చేశారు, పుజారి చెప్పించి ఒక పెద్ద ఆసనం కింద ఒక చేప రెండు తెప్పిస్తాడు. చెప్పించి రామాచార్యని ఆ ఆసనం కూర్చోబెడతాడు, కూర్చోవాలని చెప్తాడు. రామాచార్య కూర్చోగానే ఈయన వచ్చి ఆ చేపను కూర్చోబెడతాడు స్వామి. స్వామి అంటాడు, లేదయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, ఇప్పుడు నాకు ఆ మంత్రాన్ని ఇవ్వంటాడు. అంటే అప్పుడు ఆయన ద్విజాక్షర మంత్రం, అష్టాక్షర మంత్రం, ద్వైత మంత్రం, రెండు మంత్రాలు ఉపదేశం చేస్తాడు. చెవిలో చేసి స్వామికి శ్రీ వైష్ణవ నంబి అని చెప్పి దీక్షిస్తాడు. సో ఆ విధంగా తిరుక్కురం నంబి శ్రీ వైష్ణవ నంబి అయిపోయాడు. సో ఆ విధంగా ఆయన శిష్యుడు అయిపోయాడు. ఈ విధంగా రామానుజాచార్య వారు ఎన్నో లీలలు చేశారు. తర్వాత ఒకసారి ఒక వైష్ణవ శ్రీ వైష్ణవ స్వామి ఒక ఆయన వచ్చి రామానుజాచార్య వారిని ఒక ప్రశ్న అడుగుతారు, వైష్ణవుడు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి ఏంటి అడిగితే రామానుజాచార్య వారు దానికి సమాధానం చెప్పకుండా
ఆయన్ని తిరుమల నంబి వద్దకు పంపిస్తారు. తిరుమల నంబి అంటే యాక్చువల్గా ఒక విధంగా చూసుకుంటే ఆయన మామ, రావాజాచారి మేనమామ, తిరుపతిలో ఉండేవాడు, ఉంటాడు. సో ఆయన దగ్గర పంపిస్తాడు, వెళ్ళి ఆయన వెళ్ళి అడుగు, ఆయన ఆయన ఒక సలహా ఆయన నుంచి నువ్వు ఈ ఆన్సర్ పొందుతావని చెప్పి. ఆయన తిరుమల ఆయన అక్కడికి వెళ్తాడు. వెళ్తే తిరుమల అంటాడు వెంటనే, దీనికి ఆన్సర్ కావాలంటే నువ్వు నా దగ్గర 4 రోజులు ఉండాలయ్యా, నీకు సమయం ఉందా అని అడుగుతాడు. అంటే దానికే ఉంది స్వామి, మీరు అనుమతిస్తే నేను ఉండడానికి సిద్ధం అంటాడు. ఎందుకంటే 4 రోజులు ఫెస్టివల్ ఉంది, ఆ ఫెస్టివల్లో నువ్వు ఆ ఫెస్టివల్ అయ్యాక నేను నీకు దీన్ని ఉపదేశం చేస్తానని చెప్తాడు అని చెప్పి మొదటి రోజుని ఆయన సేవ అంతా చేయించుకుంటాడు. చేయించుకున్న తర్వాత ఆ గురుకులో ఉన్న పిల్లలతో పాటు కూర్చుని భోజనం చెయ్యని చెప్తాడు. ఈయన గురువు గారు ఆజ్ఞ అని చెప్పి భోజనం చేస్తాడు. 2వ రోజు ఏం చేస్తాడు అంటే అధ్యాపకులు అంటే టీచర్స్ అందరితో కూర్చోబెట్టి భోజనం చేయిస్తాడు. ఆ రోజు కూడా, ఓ ఈరోజు నాకు అదృష్టం బాగుంది, అదృష్టం టీచర్ అందరితో అధ్యాపకులు అందరితో చేసే భాగ్యం కలిగిందని చెప్పి ఆనందపడతాడు. 3వ రోజు సాధువులు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మతత్వ జ్ఞానులు వాళ్ళందరితో కూర్చుని వాళ్ళ వంతులో కూర్చోబెడతారు. ఇది నా సౌభాగ్యం, నా గురు కృప అనుకుని ఒక మాట మాట్లాడ్డా అన్ని లోపల అనుకుని ఆయన వాళ్ళతో పాటు స్నానం చేస్తారు. భోజనం చేసిన తర్వాత అక్కడ 4వ రోజున వచ్చి అడుగుతాడు అనమాట, గురువారి ఆ 3 రోజులు ఫెస్టివల్ ఉందన్నారు అనుకుని ఆగమన్నారు, ఈ రోజైనా మీకు సమయం ఉందనా చేయడానికి అంటే. అంటే అప్పుడు ఉందయ్యా అంటాడు. ఏంటంటే అయితే చెప్పంటే చెప్తాడు. వైష్ణవ అన్నాడు కోడి, కోడిలాగా, కొంగలాగా, ఉప్పులాగా, మరి నీలాగా ఉండాలని అని చెప్పి చెప్తే ఇంకేం అర్థం అవ్వదు, ఇవే కోడిలాగా, కొంగలాగా, ఉప్పులాగా, నీలాగా ఉండాలంటాడు అని అడగడానికి మా మాట ఉంచేది అర్థమైంది అనుకుని వచ్చేస్తారు. వచ్చేసిన వెంటనే రామానుజాలు వారు అడుగుతారు, నువ్వు ఏమయ్యా వెళ్ళావు కదా ఏమైందన్న, సమాధానం దొరికిందా? దొరికింది కానీ అర్థం అవ్వలేదట. ఏం సమాధానం వచ్చింది అంటే నేను అడిగితే చెప్పారు, కోడిలాగా, కొంగలాగా, ఉప్పులాగా, నీలాగా ఉండాలని చెప్పి. ఓ ఎంత బాగా చెప్పారు అంటాడు. ఏం చెప్పి నాకేం అర్థం అప్పుడు కూర్చోబడతాడు చెప్పి. కోడిలాగా అంటే కోడి ఏం చేస్తుంది, ఎంత చెత్త ఉన్నా సరే దానికి అవసరం లేనిదంతా కూడా కాలుతో పక్కకు తోసేసి తనకి ఏది కావాలో అదే స్వీకరిస్తుంది. అదేవిధంగా వైష్ణవులు అన్నవారు తమోగుణ రజోగుణ పదార్థాలన్నింటినీ, అంటే పదార్థాలు అంటే తిండి పదార్థాలు అని కాదు, దానికి సంబంధించిన విషయాలన్నింటినీ పక్కకు తోసి సత్వగుణ విషయాలు మాత్రమే స్వీకరించాలి, వైష్ణవ చేయాల్సింది అంటాడు. ఓ మరి కొంగలాగేటంటాడు, కొంగలాగా అంటే కొంగ ఎప్పుడు తెల్లగా ఉంటుంది కాబట్టి వైష్ణవు తన వ్యవహారాల్లో తెల్లగా ఉండాలంటే ఎటువంటి కపటం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అది. అలాగే కొంగ తన ఆహారం కోసం అలా నిలబడి ఉంటుంది, కొన్నిసార్లు నీటి వట్ట పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, అయినా సరే అది కాదు, లేకపోతే నీరు అలా రావచ్చు, ఏదైనా కదలవచ్చు, పక్కన పక్కన ఎవరైనా స్నానం చేస్తే కాదు, అటువంటి దేని వల్ల కూడా డిస్టర్బ్ అవుతుంది. అలాగే అదేవిధంగా వైష్ణవుడు కూడా తన జీవితంలో వచ్చిన కొలతలకి తన భక్తిలో ఎటువంటి అలజడి తెచ్చుకోకూడదు, ఆందోళనకు గురి అవ్వకూడదు, ఇది ఉంటుంది. అంతేకాకుండా 3వది ఏంటంటే కొంగ తను తిన్న తర్వాత తన పిల్లలకి కూడా మళ్ళీ వేటాడి తీసుకుని వెళ్ళి తినిపిస్తుంది. అదేవిధంగా
నిజమైన వైష్ణవుడు ఉన్నవాడు తన యొక్క ఉద్ధారణే కాకుండా లోకంలో ఉన్న వారందరినీ ఉద్ధరించాలని తపనలో ఉంటాడు, ఉండాలి. ఇది వైష్ణవుడు లక్షణం. ఓ చాలా అర్థం. మరి ఉప్పు లక్షణం ఏంటి? ఉప్పు ఏ రూపంలో ఉన్నా సరే అది తన స్వభావాన్ని కోల్పోదు. అంటే నీటిలో కరిగిపోయినా సరే ఉప్పుగానే ఉంటుంది, గడ్డకట్టి ఉన్నా సరే ఉంటుంది, మెత్తగా ఉన్నా సరే ఉప్పుగానే ఉంటుంది. అదే విధంగా భగవంతుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సారీ, వైష్ణవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా తన యొక్క దయాగుణాన్ని ఎప్పుడు కూడా ఒడిచిపెట్టకూడదు అని చెప్తాడు. రెండోది, ఉప్పు లోపల బయట ఒకే విధంగా ఉంటుంది. లోపల బయట ఒకే రకంగా ఉంటుంది. దాని రుచిపరంగా కానీ లేదంటే రంగుపరంగా కానీ. అదేవిధంగా వైష్ణవుడు కూడా లోపల బయట ఒకే విధంగా ఉండాలి. అంటే మనస వాచ కర్మణ ఒకే విధంగా ఉండాలి. ఏది మాట్లాడాడో అదే చేయాలి, ఆలోచన కూడా అదే ఉంటుంది. ఏది ఆలోచిస్తున్నాడో అదే మాట్లాడాలి, అదే ఆచరించాలి. ఆ మూడింటిలో ఒకటే ఉండాలి, లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. మూడోది, తను కలిసిన ప్రతి వస్తువులోని దాని వస్తువు పదార్థం యొక్క రుచిని పెంచుతారు. అదేవిధంగా భక్తుడు తన యొక్క సాంగత్యం ద్వారా ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇవ్వాలి, అంతేకాకుండా వారి భక్తిని పెరగడానికి దోహదపడాలి. ఈ లక్షణాలు ఉండాలంటారు. అనగానే అది బాగానే ఉందండి, కానీ మన నీలాగా అన్నారు, మన నాలాగా ఏముందంటారు. అప్పుడు చెప్తాడు, నువ్వే చెప్పావు కదయ్యా, మొదటి రోజుని విద్యార్థులతో కూర్చోబెట్టాడు, రెండో రోజు టీచర్తో కూర్చోబెట్టాడు, మూడో రోజు పెద్ద పెద్ద వేదాంతంతో కూర్చోబెట్టాడు. మూడు రోజులు కూడా నువ్వు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ప్రతిదాని కూడా ఒక గురువు, భగవంతుడి కృప వల్ల నాకు దొరికిందన్న, భగవంతుడు గురు కృప వల్లే నాకు ఈ భాగ్యం కలిగిందన్న భావనలో ఉన్నావు. మూడవది ఏంటంటే, ఆయన తినమన్నారు అంటే దాని వెనుక ఏదో కారణం ఉంటుంది అన్న భావనలో ఉన్నావు. వచ్చేది పెద్దలు ఏదో నిర్ణయిస్తే అంతర్గత ఏదో అంతర్గత అర్థం ఉంటుంది అన్న భావనలో ఉన్నావు. ఈ లక్షణాలు నీకు ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలు వైష్ణవుడికి ఉండాలి అని చెప్పి తెలియ విధంగా వైష్ణవులుగా ఉన్న లక్షణాల కోసం రామానుజాచార్యుల వారు వివరిస్తారు. ఇది అయిన తర్వాత ఇంకా రామానుజాచార్యుల వారు రంగనాథ స్వామి యొక్క మందిరం, రంగనాథ శ్రీరంగ మందిరం యొక్క బాధ్యతలన్నీ ఒక్కొక్కరికి అప్పజెప్తున్నారు. అందులో భాగంగా ఆయన కురేష్ యొక్క కుమారుడైన పరాశరుణ్ణి తర్వాత ఆచార్యుడిగా అనౌన్స్ చేస్తాడు. ఇవన్నీ చూసి అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తాడు. అందులో 84 మంది మఠాధీశుల్ని, 4 మంది ఆచార్యులు ఎవరైతే వ్యాఖ్యానాలు రాయడానికి వారికి, 4 ఇవన్నీ ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. అవన్నీ వింటూ భక్తుల ఆందోళన మొదలవుతుంది. రామానుజాచార్యుల వారు ఇలా చేస్తున్నారంటే త్వరలో ఆయన తన లీలల్ని సమాప్తం చేయబోతున్నారా ఏమిటి అని చెప్పి వాళ్ళు ఆందోళన మొదలైంది. కానీ ఎవరు అడగలేకపోతున్నారు లోపలకు ధైర్యం చేసి. ఒకరోజు రామానుజాచార్యుల వారు డైరెక్ట్గా రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి తనకి ఇంకా అప్పటికే రామానుజాచార్యుల వారికి 180 సంవత్సరాలు వస్తాయి. అడుగుతాడు, ఇంకా నాకు ఇక్కడి నుంచి సెలవు ఇప్పించుతాను అని చెప్పి. అంటే అంత తొందర ఎందుకు, ఇప్పుడు ఇంకా ప్రచారం చేయొచ్చు కదా అంటాడు. ఇప్పటికే 120 సంవత్సరాలు నాకు, ఎందుకని ఎక్కువ ఉండడం ప్రకృతి నియమానికి తగదు, అంచేత నాకు సెలవు ఇప్పించంటే
అలాగే అని చెప్పి దానికి రంగనాథస్వామి మళ్ళీ అంగీకరిస్తాడు. ఆ విషయం శిష్యులకందరూ తెలుస్తుంది. ఇంకంతే, శిష్యులందరూ ఇంకా వాళ్ళందరూ ఇదైపోతారు. వెంటనే అందులో కాండడే అన్నాడని చెప్పి ఒక శిష్యుడు ఉంటాడు. ఆయన అడుగుతారు రామానుజాచార్య గారిని, మీరు మేలుకొట్టే నుంచి వెనక్కి వస్తున్నప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని మర్చిపోకుండా ఉండడం కోసం మీరు విగ్రహం చేయించి ఇచ్చారు అనుకో, అదేవిధంగా మాకు కూడా ఇస్తే మేము కూడా ఆ విగ్రహాన్ని మేము విగ్రహం నుంచి బయటికి బయటపడతాం, దయచేసి మీరు మీరు కూడా మాకు ఆ విగ్రహాన్ని ఇవ్వండి అంటారు. రామాచరణ అది ఒప్పుకోకపోతే ఇంకా అందరూ శిష్యులందరూ బలవంతం చేసేటప్పటికి ఏం చేయాలో తెలియక ఇంకా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు ఆయన రెండు విగ్రహాలు చేయిస్తారు, ఒకటేమో శ్రీరంగంలోకి, ఒకటేమో శ్రీ పెరుమ్ముదూర్లో స్థాపించాడు. రెండు విగ్రహాలు చేసి రెండు విగ్రహాలని తన ఆలింగనంతో చేస్తాడు. అందులో ఒక విగ్రహాన్ని శ్రీరంగ పెరుముదురు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేస్తుంటారు. అక్కడ ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్టలో భాగంగా అభిషేకం చేస్తుంటే ఇక్కడ శ్రీరంగంలో రంగనాథ రామానుజాచార్య వారు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఆ నీళ్లు పడుతున్న ప్రతిసారి అక్కడ నీళ్లు పడుతున్న అభిషేకం నీళ్లు పడుతున్న ప్రతిసారి గ్రీన్ శ్వాస ఆడక ఉక్కిరి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, కళ్ళు అన్ని ఎర్రగా అయిపోయాయి. సో ఈ విధంగా అక్కడ ఆ విధంగా ఆ విగ్రహానికి నాకు తేడా లేదన్న భావాన్ని ఆయన ప్రదర్శించారు. తర్వాత ఆ సమయంలో చాలా చాలా లాంగ్ టైం సమయం అయిన తర్వాత దీనికి కాటుకు పెడతారు పళ్ళకి ప్రతిష్ఠించినప్పుడు, అంటే దాని పుల్లతోటి ఇలాగా దానికి ఈ పళ్ళుకి బాగా ఇబ్బంది అయ్యి చాలా నీళ్ళు గట్టి కారిపోయి చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ చూసి చాలా శక్తి బలహీనంగా అయిపోతారు. సో ఆ విధంగా రామానుజాచార్య వారు తన శిష్యులకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, ఆ విగ్రహానికి నాకు తేడా లేదని. అక్కడి నుంచి ఆ బలహీనత ఇంకా మనం తోడుకోరు. సో వెంటనే కొన్ని రోజుల్లోనే మహాపూర్ణ గారి పాదుకలు తెప్పించుకుంటాను, తెప్పించుకొని ఆ పాదుకల మీద తన తల పెట్టుకొని యమునాచార్యుల వారిని స్మరిస్తూ రంగనాథ స్వామి వారిని నోటితో శుద్ధిస్తూ తన శరీరాన్ని విడిచిపోతారు. ఈ విధంగా ఆయన ఈ లోకం నుంచి బయటికి వెళ్ళారు. కానీ ఆయన విడిచిపెట్టిన శరీరం ఇప్పటికి కూడా శ్రీరంగంలో ఉంది, దాన్ని ఇప్పటికి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ సమాధి మందిరంలో రామానుజారు శరీరాన్ని అప్పుడు ఇప్పటికీ అలాగే వచ్చారు. ఇప్పటికీ అది పడవకుండా 1000 సంవత్సరాల దగ్గర నుంచి, ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల దగ్గర 1000 సంవత్సరాలు చాలాగే ఉంది. దాని వెనుక కూడా మనం శ్రీరంగం వెళ్ళినప్పుడు రామానుజారు స్వామి దేహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా రామానుజాచార్య వారు ముందు రామానుజాచార్య వారు కొన్ని ఉపదేశాలు కూడా చేస్తారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు. ఎప్పుడైతే ఈ ఏది అభిషేకం అయిన తర్వాత బలహీనంగా తయారైన తర్వాత అప్పటి నుంచి ఇంకా అప్పుడు వీళ్ళందరూ ఇదవుతుంటే వాళ్ళ కోసం కొన్ని ఉపదేశాలు చేస్తారు, అవి మనకు కూడా మన వస్తాయి కాబట్టి మనం కూడా చర్చిద్దాం అట్లని. నివృత్తులు అంటే చేయకూడనివే, అంటే విగ్రహాన్ని సాధారణ రాయిగా ఊహించుకోవడం. మనం చాలా మంది తెలుసు పెద్ద వివరణ మనకు అవసరం ఉండదు. ఎవరైతే దాన్ని రాయి కదా అంటే ఎక్స్పెషల్లీ మనం దర్శనం చేసుకునేటప్పుడు ఉండదు, కానీ
సేవ చేసేటప్పుడు చాలాసార్లు ఇది చేస్తాం. విగ్రహాలు ప్రియతం ఉందంటే విగ్రహం తీసి ఇలా పెట్టేస్తాం వచ్చేస్తారు, అది ఇప్పుడు పెట్టకూడదు ఎందుకంటే అది చాలా ఇష్టం. మనం చాలా జాగ్రత్తగా పట్టుకుని విగ్రహాన్ని పెట్టాలి, రాయిగా మనం ప్రేమించుకోండి. రెండోది గురువుని సామాన్య మానవుడిగా భావించుకోవడం. గురువు కూడా మనలాగే ఆరోగ్య సుస్థి అవుతారు, అనారోగ్య పాలవుతారు, కొన్ని కొన్ని తప్పులు చెప్తుంటారు, లేదా కొంతని అలా కనబడచ్చు. అంచేత ఆయన మనం ఒకటే అన్న భావన మనలో ఉండకూడదు, అది అపరాధం. అటువంటి భావన మనం తొలగించుకోవాలి. మూడవది కులాధారంగా వైష్ణవుని విభజించి గౌరవించుకోవడం. అంటే ఈయన ఈ కులం వాడు, ఆయన ఆ కులం వాడు, లేకపోతే ఇక్కడ వాడు అక్కడ వాడు, దీని విధంగా ఒక వైష్ణవుని కులాధారంగా లేదంటే స్థాయి ధనికుడు పేదవాడు అన్న భావంతో మనం గౌరవించడం మానాలి. చరణామృతం సాధారణ నీరుగా తీసుకుంటాం. ఈ చరణామృతం అనేది ఇక్కడ భగవంతుని చరణామృతమైన అవ్వచ్చు, లేదంటే గురు యొక్క పాదాలు కడిగిన చరణామృతమైన అవ్వచ్చు. దీన్ని సాధారణ నీరుగా తీసుకుంటే అది అపరాధం, ఇవి చేయకూడదు. తర్వాత దివ్యనామాన్ని సాధారణ ధ్వనిగా భావించడం. మనం చే ఇది మనలో చాలా మటుకు ఉంటుంది. ఒక లెవెల్ ఒక స్థాయి తర్వాత మనం అందుకనే మన నామాపరాధం ఎక్కువైపోతుంటాం, ఎందుకంటే మెకానికల్ గా మనం చాటింగ్ చేసేస్తుంటాం. అది ఒక దివ్యమైన నామాన భావన వెళ్ళిపోతాం, అందుకే మన చాటింగ్ తెల్లదారుతనం అయిపోతుంది, మనం చేయడం ఇది ఒక అపరాధం. ఈ అపరాధాన్ని యూనో ఎవరైతే చేస్తారో వాళ్ళకి నరకానికి పోతారని చెప్పి నరక ప్రాప్తం వస్తుందని చెప్పి అని చెప్తారు. రెండోది ప్రవృత్తులు, అంటే చేయాల్సింది. భక్తుల ఆరాధన కన్నా భగవంతుని ఆరాధన కంటే గొప్పది. భక్తుల ఆరాధన భగవద్ ఆరాధన కంటే గొప్పది. అదే భక్తుల నింద భగవంతుని నింద కంటే గొప్పది, అంటే నింది అంటే ఎక్కువ చాలా తీవ్రమైంది అని అర్థం. అంటే భగవంతుణ్ణి మనం నిందిస్తే మళ్ళీ ఆయన యొక్క నామాన్ని జపించడం ద్వారా మనం ఆ నిందాపరాధం నుంచి బయటపడవచ్చు, లేదంటే భక్తుల యొక్క ఆశ్రయాన్ని పొందడం ద్వారా ఆ భగవంతుని నిందించిన అపరాధం నుంచి బయటపడవచ్చు. కానీ భక్తుని నిందిస్తే దానికి ముందే లేదు, ప్రాయశ్చిత్తమే లేదు. అంచేత భక్తుల కింద భగవంతుని ఎందుకంటే తీవ్రమైన భక్తులకు శ్రీపాద్యం. శ్రీపాద్యం అంటే చరణామృతం, భగవంతుని యొక్క చరణామృతం కంటే గొప్పది. వీటిల్ని అంటే భక్తుల ఆరాధన కానీ, భక్తులు గుణగానం చేయడం కానీ, భక్తులకు చరణామృతం కానీ మనం ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే పొందుతున్నాం. అంచేత దాన్ని మనం దుర్వినియోగపరచకూడదు, అంచేత దాన్ని పూజించి మనం భాగ్యలో అవుతాం. ఇవి కాకుండా కొన్ని ఆదేశాలు ఇచ్చారు, ప్రవృత్తులు చేయాల్సినవి. ఏంటంటే స్త్రీ భాషను చదవమని చెప్పారు, అంటే ఆయన అది శ్రీ భాష వాళ్ళకి మన దాంట్లో కూడా ప్రభుపాద వారి పుస్తకాలు చదవడం. ఆ చేయలేకపోయిన వాళ్ళు భగవద్ విషయంపై తిరువై ముప్పి చేసిన భాష చదవండి. అంటే అది చదవడం ఒకవేళ ప్రభుపాద వారి పుస్తకాలు చదవలేకపోతే మనం దానికి సంబంధించి వారి శిష్యులు ఏమైనా చిన్న చిన్న పుస్తకాలు వస్తే అవి చదవం. చిన్న పుస్తకాలని మోస్ట్లీ చాలా మటుకు ప్రభుపాదుల వారికి వేరే వాళ్ళతో జరిగిన సంభాషణలు అనవి అవన్నీ చదవండి. అవి కూడా చేయలేకపోతే మందిరంలో భగవత్ సేవలో నిమగ్నం అవ్వడం, అది కూడా చేయలేకపోతే తిరునారాయణ పర్వం అంటే మేలుకొట్టేలు నివాసం ఉండడం మన దాంట్లో ధామంలో బృందావనం గారి నాయకుడు. మథుర నివాసం అనేది చాలా పవిత్రం అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. చదువు మథుర నివాసం చేయడం అంటే ధామంలో ఉండడం, అది చేయకపోతే ద్వయ మంత్రాన్ని ఎప్పుడు జపించడం, మన దాంట్లో హరికృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండడం ఇంట్లోనే. అది మనం ధామంలో ఉండలేనప్పుడు ఇంట్లోకి వచ్చి జపం చేయడం. ఒకవేళ అది కూడా చేయలేకపోతే
జప కూడా చేయలేము, ధామం వెళ్ళలేము, మందిరంలో సేవ చేయలేము, పుస్తకాలు చదవలేము. అప్పుడు ఏం చేయాలంట? ఎవరికో ఒక భక్తుడికి మన సేవ చేసి ఎలా చేయాలి? ఈయన నా మనిషి అనిపించినట్టు సేవ చేయాలి. దాని ద్వారా అయినా మనం భగవద్ధమైన అంచేత ఈ విధంగా ఇవి చెయ్యాల్సినవి. ఇవి ఈ విధంగా రామానుజాచార్య వారు వారి శిష్యులకి ఉపదేశాలని చెప్పారు. కొన్ని నివృత్తులు, కొన్ని ప్రవృత్తులు, కొన్ని ఈ విధంగా ఉపదేశాలు చేసి సరే విడిచిపెట్టారు. అక్కడితో టైం అయింది, అబ్బుదా. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? దాంట్లో ఎవరికి ప్రశ్న లేదు? ఓకే, లేకపోతే కాపుదాం. శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీరామానుజాచార్యకి జయ. జై. సో ఇది అయిన తర్వాత అక్కడి నుంచి మనం నెక్స్ట్ వీక్ నుంచి, అదే థర్స్డే నుంచి, నిత్యానంద త్రయోదశి వస్తుంది కాబట్టి నిత్యానంద నేమ్ మనం చర్చించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్స్డేస్ ఫ్రైడేస్ మండేస్ నిత్యానంద నేమ్ నిత్యం త్రయోదశి వరకు హరే కృష్ణ. దాని తర్వాత గౌరవ నేర్పు చెప్దామని అనుకుంటున్నాను. హరే కృష్ణ. హరే శ్రీల కృష్ణ ప్రభుపాదకి జయ. హరే కృష్ణ దండ హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.